బీఆర్ఎస్ నేతలపై ఐటీ సోదాలు రాజకీయ ఉద్దేశాలతోనే జరిగాయన్నారు భువనగిరి ఎమ్మెల్యే పైల రాజశేఖర రెడ్డి. రెండు దశాబ్దాలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనే ఉన్నానని, ఇతర ఏ వ్యాపారాలు తనకు లేవని తెలిపారు. సోదాలు బదిలిన తొలి 2 గంటల్లోనే తనిఖీలు పూర్తయ్యాయని, అధికారులకు ఇవ్వాల్సిన అన్ని పత్రాలను అందజేశామని తెలిపారు. ఐటీ అధికారులు మరొకసారి విచారిస్తామని చెప్పారంటున్న ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డితో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్. 3 రోజులుగా బీఆర్ఎస్ నేతలపై జరిగినటువంటి ఐటీ సోదరుల నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి మూడడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి భువనగిరి ఎమ్మెల్యే పైల్ల శేఖర్ రెడ్డి గారు. అసలు ఎందుకు ఈ సోదాలు జరిగాయి, దీని రాజకీయ కుట్ర ఉందా, లేదంటే నిజంగానే ఐటీ అధికారులు ఎలాంటి ఆస్తులకు సంబంధించి గుర్తించారు అంశాన్ని ఆయన అడిగి తెలుసుకున్నాం. శేఖర్ రెడ్డి చూస్తా ఉన్నాం, 3 రోజుల పాటు కూడా చాలా పెద్ద హంగామా జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. ఎక్కడలేని విధంగా కొన్ని 70 టీములు కూడా మీ బీఆర్ఎస్ నేతలపైన దాడులు చేశారు. అంటే దీనికి సంబంధించి అసలు ఎలాంటి సోదాలు ఇవి, ఏమి అధికారులు ఏం చెప్పారు, ఏం జరిగింది? అసలు ఇందులో వాళ్ళు ఏదో అనుకుని ఏవో ఎక్స్పెక్ట్ చేసుకొని ఏదో కావాలని వచ్చింది తప్ప ఇందులో లేదు. కావాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన దాడి లెక్కన ఉంది తప్ప ఇదేం లేదు. ఏం దొరకలేదు, ఏం కాలేదు. వాళ్ళు ఏదో అనుకుని వచ్చారు. ఓన్లీ వచ్చిన 1.5 అవర్లోనే పని అయి ఏం డాక్యుమెంట్స్ ఉన్నా ఇంకేది ఉన్నా కూడా అని చెక్ చేసుకున్నారు. అప్పని చేసింది ఏం లేదు. ఇది అది ఇంకా ఏమని చెప్పి స్టేట్మెంట్ ఇస్తాను తీసుకోమని చెప్పినాం. కాదు, మేము మాకు ఇంకా పని ఉంది, ఇంకా డాక్యుమెంట్స్ కావాలి, ఇంకా చేయాలి, ఇంకా ఏమైనా దొరుకుతుంది చూస్తాం అంటే అట్లే ఇట్లా టైం పాస్ చెప్పింది కదా. మీరేది ఉన్నారు, ఉన్నది ఇల్లు 2000 స్క్వేర్ ఫీట్ ఇల్లు, ఎంతసేపు సోదా చేయొచ్చు? మీరే చెప్పండి ఎంతసేపు. నా అంతే కదా, 2000 ఫ్లాట్, ఇట్ ఈస్ అ ఫ్లాట్ అపార్ట్మెంట్, ఫ్లాట్. అలాంటప్పుడు ఎందుకు 3 రోజుల పాటు 70 బృందాలుగా రకరకాలుగా అనేక ఆరోపణలు కూడా, ఏంటంటే మీ పైన మైన్స్ వ్యాపారం, రియల్ ఎస్టేట్ వ్యాపారం, మీ భార్య పైన, మీ పైన చాలామంది పైన ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి. ఈ అబద్ధము అన్నిసరిగా అంత ప్రెస్ వాళ్ళ కింద స్క్రోలింగ్ ఇచ్చారు. మేము చూసినాం, టీవీలో చూస్తున్నాం, ఎవ్రీ మూమెంట్ టీవీలో చూస్తూనే ఉన్నాం. ఫోన్లో ఐటీ అధికారులు ఉన్న తప్ప నేను న్యూస్ చూస్తూనే ఉన్నాం. అలాంటప్పుడు మీ ఫోన్లన్నీ లాక్కొని స్విచ్ ఆఫ్ చేసి కార్యకర్తలతో కానీ కుటుంబ సభ్యులతో మాట్లాడకుండా నిర్బంధం చేసి విచారణ జరపాల్సిన అవసరం అంటే ఐటీ వాళ్ళకి ఆ రైట్స్ ఎట్లుంటాయంటే వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్లు చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకో, తీసుకోండి అనుకో, దానివల్ల ఏమైనా ఇబ్బంది కావద్దు, క్రియేషన్ కావద్దు అని చెప్పి ఫోన్లను తీసుకుంటారు. ఇక్కడ ఎవరైనా ఎవరి నార్మల్ ఇంటికి పోయినా ఎక్కడ పోయినా కూడా ఫోన్లు తీసుకొని వాళ్ళు సోదాలు చేసుకుంటారు. మీకు తెలుసా, మీతో పాటు ఒక ఎంపీకి మరో ఎమ్మెల్యే ఇంట్లో పైన కూడా సోదాలు జరుగుతున్నట్టుగా ఆ సమయంలో 100% నేను ఆల్రెడీ టీవీ మేము చేసిన పని ఐటీలో ఒట్టు కూర్చొని మేము టీవీ ముందు కూర్చున్నాం, అంత ఇంకేం చేయలేదు. ఇది దాడి లెక్కన చేసాం. ఒకటేసారి ఇంత పెద్ద మొత్తం ఏదో ఉన్నది ఏదో పట్టుకోవాలని దాడి చేసినట్టే ఉంది తప్ప ఇంకేం లేదు. 100% నా ప్రజలంతా కూడా భువనగిరి కాన్స్టిట్యూ ప్రజలు గత 3 రోజుల నుంచి ఆందోళన ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది, ఏమవుతుంది, మా ఎమ్మెల్యే ఏమన్నా ఎట్లా ఏందని అన్నారు. నేను ఎప్పటికి కూడా వాళ్ళ బాల్కనీలో చెప్తూనే ఉన్నాం, ఎందుకు అనవసరంగా ఇబ్బంది పడకండి, అన్ని వాళ్ళు చూసుకునేయండి, మనకేం ఇబ్బంది లేదు, చూసుకుంటారు అన్ని చేపిస్తామని చెప్పినాం. తర్వాత లాస్ట్లో కూడా మళ్ళీ సీఎం కూడా పిలిపించడం, సీఎం మొత్తం స్టేట్మెంట్స్ ఎట్లా అని ఎట్లా ట్రాన్సాక్షన్ ఎట్లా అని చూపెట్టి నేను మొత్తం స్టేట్మెంట్స్ రాసుకుని వెళ్ళిపోయాను. పూర్తిగా ఎలాంటి లావాదేవీలకు సంబంధించి, ఎందుకంటే రెగ్యులర్గా మేము వైట్ పేపర్ వ్యాపారం చేస్తా ఉన్నాం, తన భార్య రియల్ ఎస్టేట్లో ఉంది, నేను రియల్ ఎస్టేట్లో ఉన్నాను, బెంగళూరుతో పాటు హైదరాబాద్లో పలు వ్యాపారాలు ఉన్నాయి, కానీ ఎక్కడ ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు అనే అంశాన్ని మాత్రం ప్రస్తావిస్తున్నారు. కానీ ఐటీ అధికారులు మాత్రం దాదాపు 3 రోజుల పాటు సోదాలు నిర్వహించి చివరికి నోటీసులు జారీ చేసి మళ్ళీ తిరిగి విచారణకు హాజరు కావాలని మాత్రం ఆదేశాలు జారీ చేశారు. తిరిగి వచ్చే మంగళవారం ఆయన విచారణకు హాజరవుతారని కూడా చెప్తా ఉన్నారు. ఇది మొత్తం మీద బీఆర్ఎస్ నేతలపై గత 3 రోజులుగా జరిగినటువంటి ఈ ఐటీ సోదాలకు సంబంధించి అనేక అనుమానాలు, అనేక రకాల ఆరోపణలు వెలువెత్తిన నేపథ్యంలో మరి ఐటీ అధికారులు మరి ఎలాంటి వివరణ ఇస్తారో చూడాల్సి ఉంది. గుడేష్ ప్రసాద్తో వాసుదేవ్ రెడ్డి, సాక్షి న్యూస్.